Hello everyone, welcome to our channel. This is the TSPSC group for exam 2023 grand test part 1. Previous grand test links in the description lo ichanam, vaatini kuda meer watch cheyochu. And meeku M&A CVL telugu material apps link kuda kindana download kindana description lo undi, daniki kuda download chesukoni andulo meeku ushtangane materials alane classes andinchadam jarugutundi. First question, krindi vaatla ye tufanu bhoo aadharitamainadi? ఆన్సర్ ఫోర్త్ వన్ టోర్నాడో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ సంస్థ విపత్తు నిర్వహణ కోసం దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంసిద్ధత అభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తోంది? ఆన్సర్ NDMA, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. నెక్స్ట్, భారతదేశం మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఎక్కడ ఏర్పాటైంది? ఆన్సర్ సెకండ్ వన్, ఉత్తరాఖండ్. నెక్స్ట్, భీకర తుఫాను దట్ మీన్స్ సూపర్ సైక్లోన్ ఎదుర్కొనేందుకు సన్నద్ధతలో భాగంగా విశాఖలో జరిగిన విపత్తు నిర్వహణ అభ్యాస కార్యక్రమం పేరు ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్, ప్రకంపన. నెక్స్ట్, క్రింది వాటిలో ఏది వరద నిరోధక తగ్గింపు వ్యూహం కాదు? సెకండ్ వన్, నదుల సమీపాన ఉన్న పరిశ్రమలను తరలించడం. నెక్స్ట్, ఉత్తరార్ధ గోళంలో తుఫానులో గాలి ఏ దిశలో వడివడిగా లోపలికి తిరుగుతుంది? థర్డ్ వన్, అపసవ్య దిశలో. నెక్స్ట్, హిమ సంపాతం ఏ రకమైన విపత్తు? ఆన్సర్ థర్డ్ వన్, జల మరియు భౌమ సంబంధమైన విపత్తు. నెక్స్ట్, విపత్తు నిర్వహణ కోసం సంసిద్ధతలో భాగంగా మొట్టమొదటిసారిగా అడవుల్లో కార్చిచ్చులపై అభ్యాస కార్యక్రమం 2017 ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఫస్ట్ వన్, ఉత్తరాఖండ్. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలో వేడి కాల్పులు సాధారణంగా ఏ కాలంలో ఉంటాయి? ఆన్సర్ ఫోర్త్ వన్, మార్చి నుంచి జూన్. నెక్స్ట్ వన్, కార్గిల్ ప్రాంతంలో ఒక నదిలో మంచు కొండ చర్యలు విరిగిపడి నది ప్రవాహాన్ని ఆపినప్పుడు ఆకస్మిక వరదలు రాకుండా పేలుడు పదార్థాలు ఉపయోగించి అడ్డుగా ఉన్న పదార్థాల తొలగింపు కార్యక్రమాన్ని ఏ పేరుతో పిలిచారు? ఆన్సర్ సెకండ్ వన్, ఆపరేషన్ పుట్కల్. నెక్స్ట్, విపత్తు తగ్గింపు చర్యల కోసం సెండాయి వ్యవస్థ ఏ సంవత్సరం వరకు అమల్లో ఉంది? సెకండ్ వన్, 2030 వరకు అమల్లో ఉంటుంది. నెక్స్ట్, విపత్తు సంభవించిన తర్వాతి కాలంలో ఆ ప్రాంతం కోలుకోవడం పునర్నిర్మాణంపై ఐక్యరాజ్య సమితి వ్యవస్థ ప్రస్తుత ఆలోచన విధానం ఏమిటి? పూర్తం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. నెక్స్ట్, విపత్తు జరగడానికి అవకాశం ఉన్న హానికారకాల్లో ఒకటి కానిది? ఫస్ట్ వన్, పేదరికం. నెక్స్ట్, ప్రాకృతిక విపత్తు అనేది ఏదీ లేదు, కేవలం ప్రాకృతిక అపాయం తప్ప అనే వాక్యం.
ఆన్సర్ అసత్యం. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది ప్రాకృతిక విపత్తు కారక సంఘటన కాదు? ఆన్సర్ థర్డ్ వన్ సాంకేతిక ప్రమాదం. నెక్స్ట్ క్రింది కార్యాలు ఏది విపత్తు జరిగే సమయంలోను విపత్తు తర్వాత సమయంలోను ఉంటుంది? ఆన్సర్ ఫోర్త్ వన్ ప్రతిస్పందన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది భూకంపం నుంచి అత్యంత తీవ్రమైన ప్రమాదం ఉన్న జోన్ 5లో ఉంది? ఫస్ట్ వన్ షిల్లాంగ్. నెక్స్ట్ భూకంపం ప్రారంభమయ్యే చోటుని ఏమంటారు? సెకండ్ ఆప్షన్ కేంద్రం అంటారు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతాన్ని నెలల వారీగా దాటిన తుఫానుల్లో గత 100 ఏళ్ల సమాచారం చూస్తే ఏ నెలలు ఎక్కువగా ఉన్నాయి? సెకండ్ వన్ అక్టోబర్. నెక్స్ట్ లాతరు భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై 6.4 మాత్రమే నమోదైన నష్టం మాత్రం తీవ్రంగా ఉండటానికి కారణం ఏమిటి? థర్డ్ వన్ భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉంది. నెక్స్ట్ NDMA లెక్కల ప్రకారం భారత్లోని వ్యవసాయ భూములు ఎంత శాతం కరువు బారిన పడే ప్రమాదం ఉంది? ఆన్సర్ ఫస్ట్ వన్ 68%. నెక్స్ట్ విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది? థర్డ్ వన్ ప్రజలు ఒక ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టుకోలేనప్పుడు. నెక్స్ట్ క్రింది వాటిలో ఎవరు విపత్తుకు ఎక్కువ గురి అవడానికి అవకాశం ఉంది? ఆన్సర్ ఫోర్త్ వన్ ఇరుకైన రహదారులు ఉన్న పాత నగర ప్రజలు. నెక్స్ట్ క్రింది వాటిలో ఏది తీవ్రతను తగ్గించే వ్యూహం? ఆన్సర్ థర్డ్ వన్ భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడం. నెక్స్ట్ వన్ నగరం ముంపునకు గురి కావడం డాష్. ఆన్సర్ సెకండ్ వన్ చాలా వరకు మానవ తప్పిదమే. నెక్స్ట్ వన్ విమాన దుర్ఘటనలకు సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? ఫోర్త్ వన్ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ భూతాపం పెరుగుదలను ఇలా తగ్గించవచ్చు.
ఆన్సర్ థర్డ్ వన్ గృహ వ్యర్థాలను కంపోస్ట్గా చేయడం. నెక్స్ట్ తీర ప్రాంత మొత్తంలో ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థ ఈడబ్ల్యూడిఎస్ను ఏర్పరిచిన మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఫోర్త్ వన్ ఒడిస్సా. నెక్స్ట్ వన్ 2001 భూజ్లో వచ్చిన భూకంపం తీవ్రత రెక్టర్ స్కేలుపై ఎంత? ఆన్సర్ ఫస్ట్ వన్ 6.9. నెక్స్ట్ వన్ గత శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని తాకిన 130 తుఫాన్లలో ఎన్ని తీవ్రమైనవి? థర్డ్ వన్ 33. నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలు మానవులకు సంబంధించిన ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ విపత్తు ప్రతిస్పందన నిర్వహణకు నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ గృహ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ కార్యాచరణ నామం ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమిటి? ఆన్సర్ ఫస్ట్ వన్ నావిక్. నెక్స్ట్ భారత్లో భూకంప ప్రమాదానికి గురి కాగల భూ విస్తీర్ణం సుమారుగా ఎంత? %59 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ కరువు తీవ్రత దేనివల్ల పెరుగుతుంది? పర్యావరణ క్షీణత వల్ల. నెక్స్ట్ మన దేశంలో అత్యధిక వరదలు ఈ నదుల వల్ల కలుగుతాయి? ఫస్ట్ వన్ గంగా బ్రహ్మపుత్ర. నెక్స్ట్ దీర్ఘకాలపు సగటు వర్షపాతంతో పోలిస్తే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతంలో తగ్గుదల ఎంత శాతం కంటే ఎక్కువ ఉంటే దాన్ని వర్షాభావ సంవత్సరంగా పరిగణిస్తారు? %19. నెక్స్ట్ క్రింది వాటిలో దేన్ని జీవాయుధంగా పరిగణిస్తారు? ఆంత్రాక్స్ పార్సిల్. నెక్స్ట్ వేలాది మంది మరణానికి కారణమైన భోపాల్ దుర్ఘటనలు వెలువడిన విషవాయువు ఏది? ఆన్సర్ మిథైల్ ఐసోసైనేట్. నెక్స్ట్ వన్ ఈశాన్య రాష్ట్రాల ప్రాంతం ఏ భూకంప పాదక్షేత్రంలో ఉంది, అంటే ఏ జోన్లో ఉంది? ఆన్సర్ ఫస్ట్ వన్ ఐదవ జోన్లో ఉంది. నెక్స్ట్ 1945 హిరోషిమాపై వేసిన ఆటం బాంబు పేరు ఏమిటి? వెరీ వెరీ ఇంపార్టెంట్, లిటిల్ బాయ్. తర్వాత వేసింది అయితే ఫ్యాట్ మ్యాన్. మొదటిది లిటిల్ బాయ్. నెక్స్ట్ విపత్తు వచ్చినప్పుడు మొదటిగా ఎవరు స్పందించాలి? ఫస్ట్ ఆప్షన్ జన సముదాయం,
నెక్స్ట్ భోపాల్ దుర్ఘటన ఏ రకమైన విపత్తుగా గుర్తించవచ్చు? ఆన్సర్ ఫస్ట్ వన్ రసాయన సంబంధమైన విపత్తుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ జాతీయ విపత్తు తగ్గింపు దినం ఏది? ఆన్సర్ ఫస్ట్ వన్ అక్టోబర్ 13. నెక్స్ట్ భూకంప కేంద్రానికి సరిగ్గా పైనన్న స్థానాన్ని ఏమని పిలుస్తారు? ఎపీ సెంటర్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఢిల్లీ ముంబైలు ఏ రకమైన భూకంప రిస్క్ జోన్లో ఉన్నాయి? ఆన్సర్ ఫస్ట్ వన్ జోన్ 4. నెక్స్ట్ జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది? ఫస్ట్ వన్ 2009. నెక్స్ట్ ప్రపంచం మొత్తం ఉష్ణమండల తుఫానుల్లో ఎంత శాతం భారత తీరాన్ని ప్రభావితం చేస్తాయి? ఆన్సర్ ఫస్ట్ వన్ 10%. నెక్స్ట్ క్రింది వాటిలో ఏ విపత్తు అత్యధిక నష్టం కలిగిస్తుంది? ఆన్సర్ ఫస్ట్ వన్ భూకంపాలు. నెక్స్ట్ విపత్తు నిర్వహణకు సంబంధించిన అన్ని విషయాల్లో సమన్వయానికి జాతీయ స్థాయిలో ఏ మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగా ఉంది? ఫస్ట్ వన్ గృహ మంత్రిత్వ శాఖ. అండ్ లాస్ట్ క్వశ్చన్, గృహ మంత్రిత్వ శాఖలోని ఎవరు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు చేపట్టే సహాయ పునరావాస కార్యక్రమాలకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు? ఫస్ట్ వన్ కేంద్ర పునరావాస కమిషన్, రిలీఫ్ కమిషనర్. సో కింద డిస్క్రిప్షన్లో మీకు మన యాప్ ఉందండి, తెలుగు మెటీరియల్స్ యాప్. మరి ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉచితంగానే మెటీరియల్స్ క్లాసెస్ పొందవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.